హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. సినిమా అన్నది మనందరి జీవితాల్లో సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఏ కామన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మరి రిలీజ్ అవబోతున్న సినిమా గురించి కానీ, రిలీజ్ అయిన సినిమా గురించి కానీ, నిర్మాత గురించి కానీ, దర్శకుడు గురించి కానీ, హీరో గురించి కానీ, హీరోయిన్ గురించి కానీ, టీజర్ గురించి కానీ, ట్రైలర్ గురించి కానీ, ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు ఈ డిస్కషన్ అనేది అస్తమానం నడుస్తూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. కానీ రిలీజ్ అవబోతున్న సినిమా గురించి, లేదంటే రిలీజ్ అయిపోయిన సినిమా గురించి, దీని బ్యాక్ ఎండ్లో ప్రొడక్షన్ అన్నది మనకు తెలుసు, కానీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అసలు డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరు, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ పని ఏంటి, ఈ విషయాలు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాయి. దీని గురించి చాలా తక్కువ నాలెడ్జ్ మనందరికీ ఉండుంటుంది. ఈ వీడియోలో అసలు డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరు, వాళ్ళ జాబ్ ఏంటి, ఇవన్నీ తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ చాలా కష్టపడి చాలా ప్యాషన్తో ఒక సినిమా తీసిన తర్వాత దాని అసలైన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఈ సినిమా బిజినెస్లో ముఖ్యమైన పాత్ర పోషించేది మన బయ్యర్లు, మన డిస్ట్రిబ్యూటర్లు. మన డిస్ట్రిబ్యూటర్లనే బయ్యర్లు అని కూడా అంటాం అన్నమాట. సో ఈ డిస్ట్రిబ్యూటర్గా మనకి అర్హత రావాలి అంటే ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్స్కి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్గా ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత వాళ్ళు 100% డిస్ట్రిబ్యూటర్గా వాళ్ళకి అర్హత వస్తుంది. అలా డిస్ట్రిబ్యూటర్గా అర్హత వచ్చిన తర్వాత వాళ్ళు ఏ సినిమా అయినా కొనుక్కునేడానికి అవకాశం ఉంటుందన్నమాట. సినిమా కొనుక్కునే ముందు ఈ డిస్ట్రిబ్యూటర్లు కానీ, బయ్యర్లు కానీ సినిమా ట్రైలర్ కానీ, టీజర్ కానీ ప్రత్యేకంగా పరిశీలించి దాని మీద ఒక అవగాహన తెచ్చుకుని అప్పుడు ఆ సినిమాని కొనడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్, లేదంటే ఒక్కొక్క ఏరియాకి ఒక గ్రూప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, వీళ్ళందరూ కలిసి ఆ సినిమా మీద అవగాహన తెచ్చుకుని అప్పుడు ఆ సినిమాని కొనడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఆ సినిమా బిజినెస్ అనేది ప్రారంభమవుతుంది. మన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ రకరకాలు ఉన్నారు. అందులో తెలంగాణలో ఉన్న వాళ్ళని నైజామ్ అని, ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళని యుఏ అని, రాయలసీమలో ఉన్న వాళ్ళని సీడెడ్ అని, నార్త్ ఇండియా వాళ్ళందరినీ రెస్ట్ ఆఫ్ ఇండియా అని, అలాగే మన విదేశాల్లో ఉన్న వాళ్ళని ఓవర్సీస్ అని పిలుస్తుంటారు. నిర్మాత అమ్ముతుంటాడు, డిస్ట్రిబ్యూటర్ కొంటుంటారు. ఇలా కొన్న సినిమాని వాళ్ళ వాళ్ళ ఏరియాలో చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్గా దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దాని మీద వచ్చే లాభం వీళ్ళందరూ పొందుతూ ఉంటారు.